రాష్ట్రంలో పురపాలక సంఘాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందర్నీ వైఎస్ జగన్ ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో జూలై 20-21వ తేదీలలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు టి రాముడు, టి శంకర్ మహిళలకు దండవేసి ప్రారంభించారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు కార్మిక వర్గానికి ఎన్నో హామీలు ఇచ్చారని, సీఎం అయిన తర్వాత పర్మనెంట్ చేసే సమయానికి పురపాలక సంఘాల కార్మికులను కాకుండా మిగిలిన వారిని చేసి చేతులు దులుపుకోవడం అన్యాయమని, రాష్ట్రంలో ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చే కార్మికుల పొట్టగొట్టే చర్యలు చేపట్టారని, చనిపోతున్న కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆప్కాస్ అడ్డుకుంటుందని, ఆప్కాస్ రద్దు చేసి మున్సిపాలిటీల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని, పర్మనెంట్ చేసే వరకు సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని, పనిభారం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని, కార్మికులకు ఇవ్వాల్సిన సబ్బులు, నూనెలు, చీపుర్లు, చెప్పులు వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ ఈ నెల 27న మున్సిపల్ కార్యాలయాల ఆందోళన, వచ్చే నెల 7న కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన, కార్మికులందరూ పాల్గొని కార్మికులు చేసే పోరాటాలకు పట్టణాల్లో ప్రజలు, మేధావులు, సంఘాలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో జూలై 20-21న రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘ కార్యాలయాల దగ్గర రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోవడం వల్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 15 ఆగస్టు వరకు కూడా కార్యాచరణ మేము ప్రకటించున్నాం. ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు వైఎస్ జగన్ గవర్నమెంట్ పరిష్కారం చేయకపోవడం వల్ల ఈ ఆందోళనకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పార్పురం మన్యం జిల్లా మొత్తంగా, ఈరోజు సాలూరు పట్టణం కావచ్చు, పార్పురం కావచ్చు, పాల్కొండ కావచ్చు, చనిపోయిన కుటుంబాలకి దరిదాపు 3 ఏళ్ళు అవుతున్నా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఆప్కాస్ కండిషన్ చెప్పి ఈరోజు ఆ ఉద్యోగాలన్నీ ఇవ్వటం లేదు. దీనివల్ల ఉన్న కార్మికుల మీద పనిభారం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దరిదాపు 11,000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఈ 11,000 మందిలో ఈ రాష్ట్రంలో ఉన్న 40,000 మంది కార్మికుల్లో, మున్సిపల్ కార్మికుల్లో ఒక్కరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కరోనా లాంటి కష్టకాలంలో పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ జగన్ కానీ ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అని చెప్పేసి మేము ఈ ఆందోళన సందర్భంగా అడుగుతున్నాం. కరోనా లాంటి కష్టకాలంలో పనిచేసిన వాళ్ళకి ఈరోజు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఈరోజు ఎవరో ఒకరిని పర్మనెంట్ చేసి కంటి తుడి సరిగా చేయడం అనేది సరికాదు. మీరు ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చారా? లేదు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మున్సిపల్ కార్మికులకి ఎంత చేసినా తక్కువైన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ ప్రకటనలన్నీ ఒట్టుట్టు మాటలేనా అని చెప్పేసి జగన్ గారిని మేము అడుగుతున్నాం. కాబట్టి బేషరతుగా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, చనిపోయిన కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి, పనిముట్లు ఈరోజు కనీసం సబ్బులు, నూనెలు, చెప్పులు వైఎస్ జగన్ గవర్నమెంట్ వచ్చాక ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే పని ఒత్తిడిని తగ్గించి పెరిగిన పట్టణాలకు తగ్గట్టుగా కార్మికుల సంఖ్య పెంచాలని చెప్పి ఈ రోజు నుంచి దీక్షలు చేస్తున్నాం. ఈ నెల 27న మున్సిపల్ కార్యాలయాలు ముట్టడిస్తాం, వచ్చే నెల 5వ తారీఖున కలెక్టరేట్ ముట్టడిస్తాం. అలాగే ప్రభుత్వం స్పందించకపోతే 15 తర్వాత నిరవధిక ఆందోళనకి వెళ్లేదానికి వెనక్కి తగ్గమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మొత్తం మున్సిపల్ కార్మికులు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని శక్తుల ప్రజలు, ప్రజానీకం, మేధావులు మద్దతుగా నిలవాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తాం.